వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3లో సెలబ్రిటీల మధ్య విభేదాలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి. ఒకరంటే మరొకరికి పడనంతగా అభిప్రాయ భేదాలు బగ్గుమన్నాయి. నాలుగో రోజు కార్యక్రమంలో హేమా రాహుల్, హేమా శ్రీముఖిల మధ్య, అలాగే వరుణ్ సందేశ్ దంపతులు, మహేష్ విట్టా మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంతకీ వాళ్ల మధ్య గొడవలకు కారణం ఏమిటంటే, లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా హేమా రాహుల్ మధ్య గొడవ జరిగిన తర్వాత ఇంటి సభ్యులు సముదాయించడంతో ఇల్లంతా ప్రశాంతంగా కనిపించింది. ఇక లాన్ లో చేరిన శ్రీముఖి, బాబా భాస్కర్, హేమా, జాఫర్, మహేష్ విట్ట ఆట విడుపుగా బాహుబలి స్కూప్ చేశారు. ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ నటించారు. హేమ జాఫర్ మధ్య జరిగిన సంభాషణ ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇంటిలోని లేడీ సెలబ్రిటీలు హంగామా చేశారు. పైజమా పార్టీ అంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అందరం పైజమాలు వేసుకుని ట్రెండ్ క్రియేట్ చేశామని బిగ్ బాస్ కు చెబుతూ ఇంటిలోని కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. బిగ్ బాస్ కెమెరా ముందు అందరూ కలిసి సెల్ఫీ దిగారు. ఇక బడ్జెట్ టాస్క్ తర్వాత అంతా ప్రశాంతమే అనుకున్న సమయంలో మహేష్ విట్ట, వరుణ్ సందేశ్ మధ్య భారీగా గొడవ జరిగింది. వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు విషయంలో మాటలు చిలికి చిలికి గాలివానగా మారిపోయింది. మహేష్ విట్టపై వరుణ్ సందేశ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య సముదాయించినప్పటికీ వరుణ్ కోపంతో మహేష్ పైకి దూకినంత పనిచేశాడు. కాగా మహేష్, వరుణ్ సందేశ్ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగింది. కాగా మహేష్ విట్ట వితికా షేరుని ఏదో అన్నాడని ఆమె అతడితో గొడవ పెట్టుకుంది. వెంటనే ఇన్వాల్వ్ అయిన వరుణ్ నా భార్యను ఏమన్నావు అంటూ గట్టిగా అరిచాడు. నా భార్యతో అగౌరవంగా ప్రవర్తిస్తావా? అసలు నీకు ఏం తెలుసు? ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదయ్యింది. ఒకనొక దశలో ఇద్దరు కొట్టుకోబోయారు. నీ సంగతి చూస్తా అంటూ ఇద్దరు ఊగిపోయారు. ఇంటి సభ్యుల జోక్యంతో కాస్త గొడవ దారికి వచ్చినట్టు కనిపించింది. అయితే అంతటితో ఆగకుండా ఐదో రోజు కూడా గొడవ తీవ్ర స్థాయిలో జరిగిందనే సూచనలు కనిపించాయి. మరి ఈ రోజు ఈ గొడవ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.